అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకపోతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని అంగన్వాడీలు హెచ్చరించారు. 40వ రోజు అంగన్వాడీలు, సిఐటియు, ఏఐటియుసి నాయకులు అనంతపురం శివారులో తపోవనం వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీల నిరసనతో దాదాపు కిలోమీటర్ మేర జాతీయ రహదారిపై వాహన రాకపోక నిలిచిపోయాయి. తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆపేది లేదని మండిపడ్డారు. ఇప్పటికే ఎంతోమంది అంగన్వాడీలు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేడుకుంటున్నారు, మీకు తిట్టుతున్నారు. ఇంత మంది మహిళలని రోడ్డు మీద పడేసి మీరు ఆనందంగా ఆనందం చూస్తున్నారా? తిన్నపోతున్న ఒక తూరు కాకపోతే దూరంగా లేచి మేలుకొని ఏం తింటున్నాము, ఏం చేస్తున్నామని అందరిని చూస్తారు. కానీ నువ్వు అంతకంటే హీనంగా ఉన్నావు. నీది నీకు పద్ధతి కాదు. నువ్వు 6 నెలలు కుబేరుడు కుంభకర్ణుడు నిద్రపోయినట్టు నిద్రపోతున్నావు. మరి 40 రోజులు నుంచి అంగన్వాడీ టీచర్ రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తా అంటే తొందర లేకోకుండా ఉన్నావు. మీరు మా జీవితం